హలో ఫ్రెండ్స్ నేను మీ విజయపాలెం ఫ్రమ్ నిపుణ స్పీక్స్ సో ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో వచ్చాను బేసిక్గా చాలామంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ని ఒక కెరియర్ లాగా ఏర్పరచుకుంటున్నారు నిజమే చాలామందికి చాలా వందల వేల మందికి ఉపయోగపడింది దీనికి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఐడియాస్ పరంగా కానివ్వండి కొన్ని వందల వేల యూట్యూబ్లో ఛానల్స్ ఉన్నాయి తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అయితే వాట్ ఈస్ డిఫరెంట్ అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటి డిఫరెంట్ అనే దాని గురించి మీకు చెప్పబోతున్నాను ఏంటంటే బేసిక్గా చాలామంది ఈ కెరియర్ ఇక్కడ ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎంటర్ అవుతున్నారు వాళ్ళు ఈ ఛానల్స్ ఇవన్నీ చూడడము నేర్చుకోవడము కొత్త గొప్ప డెఫినెట్లీ నేర్చుకుంటున్నారు కొంతమంది నిజంగానే మ్యాస్టర్ అవుతారు నేర్చుకుంటున్నారు కానీ చాలా మట్టుకు ఏం జరుగుతుందంటే ఇవన్నీ తెలిసినట్టే ఉంటాయి సో అక్కడ ఎంటర్ అవుతాం అనమాట ఎంటర్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాసే జరుగుతుంటుంది అంటే ఉన్నది పెట్టుబడి ఏదైతే పెట్టుకుంటామో అది పోగొట్టుకోవడమే జరుగుతుంటుంది దీనికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా మనము ఏ టైంలో ఎంటర్ కావాలి అంటే ఏ టైంలో బై కానీ సెల్ కానీ చేయాలి మళ్ళీ ఏ టైంలో దాన్ని ఎగ్జిట్ కావాలి అనేది సరిగ్గా తెలియకపోవడమే అయితే దీనికి తెలవడానికి మనము ఎలా ఏంటి ఏంటి అనేవి చాలామంది చెప్పారు బట్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అదర్ ఎపిసోడ్స్లో మీకు గంటలు గంటలు తీసుకోను జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల చెప్తాను అవి షూ షార్ట్గా మీ నాలెడ్జ్ని పెంచుతాయి ఎప్పుడైతే మీరు పేపర్ ట్రైడింగ్ చేయడం మొదలు పెడతారో జస్ట్ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఒక స్టాక్ని మీరు అనుకున్న స్టాక్ని కానీ ఇండెక్స్ని కానీ మానిటర్ చేయడం మొదలు పెడతారో మీకు అర్థమైపోతుంటుందంతా సో కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ చెప్తాను అంటే ఎంటర్ కావాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి చెప్తాను బట్ ఏదైనా ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మీకు షూర్ షార్ట్గా కావలసిన డే ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాంతో మనము అక్కడ ఎంటర్ అయ్యి డెఫినెట్గా నాలెడ్జ్ అక్వైర్ చేసుకొని మనము ట్రేడింగ్ అనేది చేసుకుంటూ మన కెరీర్ ఏర్పరచుకునే అవకాశం చాలా ఉంటుంది అయితే అందరూ చెప్పినట్టు నేను వెళ్ళి నేను మీకు ఈ ఈ పర్టికులర్ స్టాక్ కొనండి ఈ పర్టికులర్లో ఇది చేయండి ఇక్కడ ఎంటర్ అవ్వండి ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి అని చెప్పను మీకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా కొన్ని టూల్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు టూల్స్ ఇవ్వడం అంటే ఉన్నవే మనకు మనం ఎక్కడైతే స్టాక్ ట్రేడింగ్ చేస్తుంటామో దాంట్లో అవైలబుల్గా ఉన్నవే ఇస్తాను వాటిని ఎట్లా వాడుకోవాలి అలానే మీకు కొన్ని కొన్ని స్టాక్స్ పేర్స్ చెప్తారు అవి ఏంటంటే త్రూ అవర్ ద ఇయర్ మంచి వలటాలిటీ ఉంటుంది ఐదర్ పైకైనా వెళ్తుంటాయి కిందకన్నా వెళ్తుంటాయి దీన్ని బట్టి మనము స్టడీ చేసుకుంటూ మనీ అనేది చేసుకోవచ్చు అనేటువంటి సలహా మాత్రం ఇస్తాను అయితే ఏదైనా కానీ ముందు మనం బాగా నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాతనే ఎంటర్ కావాలి అంటే చదువుకోకుండా ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుంది అలా అలా జరగకూడదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఫస్ట్ టాపిక్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళు ట్రేడింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోరు ఒకరు నష్టపోయినా చాలా మినిమం లాస్ ఉంటుంది ఒకటండి ఒకటి గమనించండి ఏంటంటే వచ్చేది ఉంటే డెఫినెట్లీ వస్తుంది నువ్వు బై చేసినా వస్తుంది సెల్ చేసినా వస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రూల్స్ గైడ్లైన్స్ పాటించకపోతే ఉన్నది పోతుంది ఇదే జరుగుతోంది అందుకని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇప్పటివరకు డబ్బులు పోగొట్టుకుంది చాలు ఈరోజు నుంచి ఈ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వండి డెఫినెట్గా మనం అనుకునేది సాధించగలుగుతాం కొంతమంది అయినా కెరీర్ ఏర్పరచుకొని ఏదైనా చేసుకోగలిగితే అది మనకు చాలా హ్యాపీగా ఉంటుంది మనం ఇంకొకరికి ఒక రకంగా విద్య దానం చేసి సహాయం చేస్తున్నట్టే సో మనం ఈరోజు మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం ఈరోజు నేను చెప్పబోతున్నవి ఒక ఫైవ్ గోల్డెన్ రూల్స్ అండి ఇది స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్న వాడు డెఫినెట్గా పాటించాల్సినవి ఇవి పాటించకపోతే వాడు అక్కడ ఎంటర్ కావాల్సిన అవసరమే లేదు ఎనీబడీ అండి ఓన్లీ మెన్నే కాదు ఉమెన్ అయినా సరే ఎనీబడీ కెన్ మేక్ మనీ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు డైలీ వలటాలిటీ డైలీ అప్స్ అండ్ డౌన్స్ నుంచి డెఫినెట్గా మనీ చేసుకోవచ్చు దానికి కావాల్సింది ఏంటి అదర్ వీడియోస్లో చూద్దాం ఇప్పుడైతే మన ఫైవ్ గోల్డెన్ రూల్స్లోకి వెళ్ళిపోదాం సో ఈ రూల్స్ ఏంటంటే ఎప్పుడు కూడా బ్రేక్ చేయకూడదు బ్రేక్ చేసామా మనం లాస్లోకి వెళ్తామన్నట్టు గ్యారంటీ అనమాట ఇవి ఎప్పుడైతే బ్రేక్ చేయమో అప్పుడు మనము మినిమం లాస్ అవుతాము లేదా మ్యాక్సిమం బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంటర్ విత్ అ గుడ్ నాలెడ్జ్ మనము ఏదో నాట్ విత్ అ సింగిల్ మోట్ ఆఫ్ మేకింగ్ మనీ అంటే డబ్బు సంపాదించాలి నేను ఇన్ని వీడియోస్ చూస్తున్నాను మొన్నటికి మొన్న ఒక వారం రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ జుమ్ అనుకుంటే వెళ్ళిపోయింది దాంట్లో కొన్ని వందల మంది లక్షల లక్షలు చేసుకుని అంటారు అవన్నీ వీడియోస్ చూసేసరికి ఎవరికైనా సరే మనం కూడా ఇది చేయాలి 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 అనిపిస్తుంది సో అదంతా అంత సులువు కాదు చేయొచ్చు లక్కుంటే జరుగుతుంది కొన్నిసార్లు బట్ సులువు అయితే కాదు సులువు అంటే నాలెడ్జ్ అక్వైర్ చేసుకోకుండా చేయడం అయితే కరెక్ట్ కాదు కాబట్టి ఫస్ట్ ఎవరైనా సరే మనం గుడ్ నాలెడ్జ్ తోటి డబ్బు సంపాదించాలి అనేటువంటి దాంతో కాకుండా కోరికతో కాకుండా నాలెడ్జ్ కొంచెం నాలెడ్జ్ అక్వైర్ చేసుకొని అంటే నేను చెప్పబోయే ఒక నేను వంద చెప్పను కొన్ని టెక్నిక్స్ ఒక ఫైవ్ టు సెవెన్ వీడియోస్ కొన్ని ఇన్ఫర్మేషన్ కొన్ని టూల్స్ ఇస్తాను అవి జాగ్రత్తగా చూసుకుంటే యూ కెన్ ట్రై ఇట్ యూ కెన్ మేక్ ఇట్ సో నాలెడ్జ్ ఫస్ట్ అక్వైర్ చేసుకోండి సి ఆల్ దీస్ వీడియోస్ ఫుల్గా చూడండి రెండోది రెండోది అండి అతి ముఖ్యమైనది స్టాక్ మార్కెట్లో క్రమశిక్షణ వితౌట్ డిసిప్లిన్ నో నీడ్ టు మేక్ ఎ కెరియర్ ఇన్ ట్రైనింగ్ కెరియర్ కాదు ఎంటర్ కూడా కావద్దు డిసిప్లిన్ అనేది క్రమశిక్షణ లేకపోతే అంటే ఏం క్రమశిక్షణ ఏ సార్ట్ ఆఫ్ క్రమశిక్షణ అనేది చూద్దాం అసలు ఏ సార్ట్ ఆఫ్ క్రమశిక్షణ అనేది మనం ఒకసారి చూద్దాం క్రమశిక్షణ లేదా వద్దు రావద్దు సో మొట్టమొదటి క్రమశిక్షణలో భాగం ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక పొజిషన్ తీసుకుంటారు అది బైయా సెల్ ఏదో ఒకటి తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ అనేది లేకుండా పొజిషన్ తీసుకోవద్దు తీసుకునే తీసుకోకూడదు సో నో స్టాప్ లాస్ ఏం జరుగుతుంది రెడీ టు లూజ్ యువర్ క్యాపిటల్ నువ్వు కష్టపడి సంపాదించుకొని అక్కడ తెచ్చిన ఐదు వేల పదివేల పెడతావు కదా పెట్టుబడి అంటే దాంతో స్టార్ట్ చేసామనుకుంటే అది మొత్తం హర్ కార్పూరంలా కరిగిపోతుంది సో నువ్వు ఎప్పుడైతే నువ్వు బై చేయి సపోజ్ లేటెస్ ఒక వంద రూపాయల స్టాక్ బై చేసావు బై చేస్తే దాన్ని నువ్వు ఒక వన్ టెన్ రూపీస్కి అమ్మాలనుకున్నావు వంద రూపాయలకి బై చేస్తే నీ నీ యొక్క రిస్క్ ఏంటి నువ్వు చూసుకో అంటే నేను ఎంత ఎంత నష్టపోవచ్చు నా మార్జిన్ ఐదు రూపాయల పది రూపాయల రెండు రూపాయల నీ ఇష్టం అది డిఫైన్ చేసుకో డిఫైన్ చేసుకొని వంద రూపాయలు కొన్నావు కదా వన్ వన్ టెన్ కమ్మాలని నైంటీ ఫైవ్ రూపీస్ స్టాప్ లాస్ పెట్టు లేదా నైంటీ ఎయిట్ రూపీస్ పెట్టు మినిమంలో మినిమం స్టాప్ లాస్ హండ్రెడ్ అంటే వచ్చేది ఉంటే డెఫినెట్గా వంద రూపాయలు నూట పది అవుతుంది నీకు మనకు పది రూపాయలు లాభం వస్తుందండి ప్రతి స్టాక్ మీద అదే వంద రూపాయలు వంద వంద షేర్లు కొంటే వెయ్యి రూపాయలు వచ్చేస్తుంది అదే వంద షేర్లు కొని టూ రూపీస్ స్టాప్ పెట్టావు అనుకోండి ఏమవుతుంది రెండు వందలు లాస్ అవుతుంది వస్తే వెయ్యి పోతే రెండు వందలు అది మీ ఇష్టం మీ డిఫైన్ చేసుకోండి కానీ స్టాప్ లాస్ లేకుండా కనుక ఎంటర్ అయితే మీరు ఉన్నదంతా పోగొట్టుకోవడం డెఫినెట్గా జరుగుతుంది సో అంటే అనిపిస్తుండొచ్చు అంటే ఇది ముందుకెళ్తుంది పైకి వెళ్ళిపోతుంది మనం అనుకున్న దారిలోనే డైరెక్షన్లో మూవ్ అవుతుంది మనం మే మనం ఎంతైనా చేసుకోవచ్చు అనుకుంటాం కానీ క్షణాల్లో మార్పులు వస్తాయి కాబట్టి స్టాప్ లాస్ లేకుండా మటుకు ఎంటర్ కాకండి ఇంకా మనది నాలుగవ రూల్ ఏంటి అంటే ఒక టార్గెట్ ప్రాఫిట్ మార్జిన్ ఉండాలండి అది టెన్ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ డిఫైన్ చేసుకోండి టెన్ ఆ ట్వంటీ పర్సెంట్ ఓకే ఇప్పుడు ఒక్కోసారి నీకు టెన్ ట్వంటీ పర్సెంట్ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కూడా అది విపరీతంగా పెరిగి ఉంటుంది స్టాక్ లేదా విపరీతంగా పడిపోయి ఉంటుంది ఏదైనా జరిగి ఉండొచ్చు మొత్తానికి మీకు మీరు అనుకున్న ప్రాఫిట్ వచ్చేసింది వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి తిరిగి చూడకూడదు చూస్తే మీకు బాధ కలుగుతుంది అరే నాకు పదివేలు వచ్చే చోట వెయ్యి రూపాయలే వచ్చాయి అని అది కాదు ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది రోజు ఉంటుంది కాబట్టి ఈ రోజు పైన రేపైనా వస్తుంది కాబట్టి అదే రోజు నాకు ఇంత లాభం వచ్చిండేది అని వెనక్కి తిరిగి చూస్తే బాధపడటం తప్పితే జరిగేది ఉండదు సో వచ్చిన వెయ్యి రూపాయలకి ఆనందం కూడా మీకు ఉండదు అందుకని వచ్చింది టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఒక స్టాక్ను టార్గెట్ చేశారు ఒక ఇండెక్స్ని టార్గెట్ చేసుకున్నారు మీకు వచ్చేసింది ఇంకా వెనక్కి తిరిగి చూడద్దు అంటే మల్టిపుల్ మల్టిపుల్ పొజిషన్స్ కూడా తీసుకోకండి ఎందుకంటే వచ్చిన వెయ్యి రూపాయలు కూడా ఇంకో చూడబోతుంది కాబట్టి కన్సిస్టెంట్గా క్రమశిక్షణతోటి రోజుకి వెయ్యి రూపాయలు రోజుకి ఐదు వందలు సంపాదించుకున్న ఐదు వందలు సంపాదించుకున్న ఇరవై రోజులకి ఎంత అవుతుందండి మీరే చూడండి పదివేల అవుతుంది సో పదివేల రూపాయలు ఎక్కడికి పో ప్రాపర్గా చేసుకుంటే సో అదే సమయంలో ఇక్కడే ఎప్పుడైతే ప్రాఫిట్లో నడుస్తుంటుంది మీ గ్రీన్లో నడుస్తుంటుంది మీది నడుస్తుంటే ఇంకా నా టె అది ఇందాక చెప్పినట్టే టెన్ ట్వంటీ పర్సెంట్ మార్జిన్ వచ్చేసింది ఇంకా వెళ్తుందేమో ఇంకా వెళ్తుందేమో వెళ్ళొచ్చు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అనే ఉద్దేశంతో కూర్చుంటే కొన్నిసార్లు ఆ వచ్చిన వెయ్యి రూపాయల క్షణాల్లో ఎనిమిది వందలు లాస్ అయిపోతుంది లేదా వెయ్యి రూపాయలు లాస్ అయిపోతుంది వెంటనే స్టాక్ ప్రైస్ పడిపోతుంది ఇవి డైనామిక్గా మూవ్ అవుతుంటాయి కాబట్టి సో నెవర్ మేక్ ఏ ప్రాఫిట్ టర్న్ టు లాస్ ప్రాఫిట్ కనిపించింది ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసేసుకోండి ఇంక వెనక్కి తిరిగి చూడద్దు సో ఈ గోల్డెన్ రూల్స్ ఫైవ్ రూల్స్ మీరు పాటిస్తే క్రమశిక్షణతోటి పాటిస్తే గుడ్ నాలెడ్జ్ అక్వైర్ చేసుకొని దానికి కావాల్సిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను నాట్ ఏదో పెద్ద పుస్తకం చదివినట్టు కాదు ఒక ఫైవ్ టు సిక్స్ వీడియోస్ మీకు డెఫినెట్లీ ఉపయోగపడతాయి ఎంటర్ విత్ గెయినింగ్ నాలెడ్జ్ తర్వాత డిసిప్లిన్ లేకుండా అస్సలు ఎంటర్ కావద్దు ఆ డిసిప్లిన్లో భాగంగా స్టాప్ లాస్ లేకుండా ఏ పొజిషన్ తీసుకోవద్దు టార్గెట్ ప్రాఫిట్ మార్జిన్ టెన్ టు టెన్ పర్ ట్వంటీ పర్సెంట్ పెట్టుకోండి ఎప్పుడు కూడా ప్రాఫిట్ని లాస్ కింద మారేటట్టుగా చూడకండి సో ఇది ఇది హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను ఇది కనుక మీరు డెఫినెట్లీ పాటిస్తే డెఫినెట్లీ యూ కెన్ మేక్ ఏ కెరీర్ ఇన్ స్టాక్ మార్కెట్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము అసలు రకరకాలవి చూద్దాము అసలు తెలియని వాళ్ళకి ఎట్లా ఎంటర్ అవ్వాలి ఎట్లా ఏం టూల్స్ ఉంటాయి ఏంటి అనేది చూసుకుంటూ వెళ్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ విజయ్